నేను ఒక వీడియో చూశాను అంబట్ రాంబాబు గారి మీద దాడి కమ్మాస్ దాడి అని చెప్పేసి ఏదో ప్రచారం చేస్తూ ఉన్నారు కమ్మకి కాపుకి ఎందుకు దీని కాంటగడుతున్నారు అనేది ఒకటి నా ప్రశ్న అంబట్ రాంబాబు గారు వైసీపీ ఒక మంత్రిగా కమ్మంలో ఆయన ఇల్లారు అక్కడ రాలి టీడీపీ రాలి జరుగుతుంది ఆ రాలి జరుగుతుంటే చంద్రబాబుని అరెస్ట్ ఖండిస్తూ జరుగుతున్న ర్యాలీలో అక్కడ కొంతమంది కార్యకర్తలు ఏదో మాట్లాడినట్టు ఒక టీవీలో ఉంది అలాగే ఆయన మీద దాడి అని చెప్పి సీల్ పెడితే ఓకే దాడి జరిగితే వాళ్ళ మీద కేసు పెడతారు తెలంగాణ పోలీసులు మీకు మంత్రిగా మీ సెక్యూరిటీ మీకు ఇస్తారు మీరు మంత్రిగా వైసీపీ నాయకుడుగా మీరు వెళ్ళారు ఆలో అక్కడ చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా వాళ్ళు చేస్తున్నారు దీనికి కమ్మ కాపు ఎందుకు వచ్చింది మీరు పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం ఏంటి ఇది ఎందుకు మీరు తిట్టారు చంద్రబాబు నాయుడు గారిని మీరు ఇష్టం వచ్చినట్టు మీరు అసభ్యకరంగా మీరు మాట్లాడినందుకు వాళ్ళకి కార్యకర్తలకు కోపం వచ్చి ఉంటుంది కోపం రాదని ఎవరు చెప్తారు కోపం వస్తుంది మీ నాయకుడి మీద మాట్లాడితే కోపం వస్తుంది ఆ నాయకుడి మీద మాట్లాడితే కోపం వచ్చింది మీరు కనబడ్డారు కనబడేటప్పుడు డౌన్ డౌన్ అన్నారు తప్పే ఉంది దాంట్లో మిమ్మల్ని దాడి జరగలేదు మీకేం చేయలేదు అక్కడ అంత సెక్యూరిటీ ఉంది అన్నీ ఉన్నాయి దీన్ని తీసుకొచ్చి మీరు కాపులకి పవన్ కళ్యాణ్కి కలుపుతున్నారు కాపు యూత్ అంతా మీరు ఎవరో పవన్ కళ్యాణ్ ఉచ్చులో పడద్దు అంటారు కాపులకి నేను ఒక కాపు నాయకుడిగా కాపు బిడ్డగా నేను ఒకటే చెప్తున్నా అంబట్ రాంబాబు గారు మీరు వైసీపీ నాయకుడిగా మాట్లాడండి తప్పులేదు ఖండించండి మేము కూడా ఖండిస్తాం దాడిని ప్రతిదాడి కాదు మనం శాంతియుతంగా చేయాలి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు శాంతియుతంగా మనం ఎన్నుకోవాలి అనేది మన మాట ఆయన వాయిస్గా ప్రతి ఒక్కరూ శాంతియుతంగా చేయాలి కానీ మీలాగా అసభ్యకరంగా మాట్లాడమని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్పరు దాడి చేయమని ఎప్పుడు చెప్పరు కనుక నేను ఒక్కటే అడుగుతున్నాను ఇక్కడ కాపుని కమ్మని కలపకండి వైసీపీ ఆర్ టీడీపీ వైసీపీ ఆర్ తెలంగాణ టీడీపీ ఓకేనండి ఇది మీరు అర్థం చేసుకోండి ఇక్కడ కాపుని మీరు పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కాపులు ఒక కాపు నాయకుడి మీద మీకు దాడి జరిగితే ఖండించలేరా అంటారు కాపు నాయకుడిగా వద్ద మీరు చేయలేదు సార్ మినిస్టర్ ఇస్ వైసీపీ నాయకుడు మీరు అమర్నాథ్ గారు మీ నాయకుడు వైసీపీ నాయకుడు ఎస్ మీ కాపు నాయకుడిగా కాపు నాయకుడు కాదండి కాపుల్ని ఖండించడానికి ఇక్కడి కాపుల మీద దాడి కమ్మల మీద దాడి జరగలేదు ఇది కాస్ట్లోకి అతీతంగా పార్టీలు రెండు పార్టీలండి అండ్ వైసీపీ నాయకుడు టీడీపీ కార్యకర్తలు అక్కడ ఆవేశాలు వచ్చింది తప్ప ఇక్కడ కుల ప్రస్తావన లేదు కుల ప్రస్తావన తేగకూడదు తేవద్దండి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా కుల ప్రస్తావన తేలేదు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కుల ప్రస్తావన తేలేదు ఒక్కసారి అర్థం చేసుకోండి జనాలు అర్థం చేసుకుంటున్నారు కనుక మీరు అర్థం చేసుకోండి ఇది కులంకు సంబంధం లేదు వైసీపీ పార్టీ తెలంగాణ టీడీపీకే సంబంధం ఇది మళ్ళా మీరు మీరు అర్థం చేసుకోండి మీరు మాటలని కాపులని కమ్మాస్కి గొడవలు పెడదామని చూస్తే తీవ్రంగా ఖండిస్తున్నా ఇది కాపులు ఎవరు కూడా మీకు వచ్చి గబగబా ఇప్పుడు వచ్చి సపోర్ట్ రాత్రి సపోర్ట్ చేసి ఎవరు కమ్మాల మీద తిరగబడ్డామని అని జరగదు అది జరగదు మీరు అనుకున్నవేవి ఏదో గొడవలు పెడదామని చూస్తున్నారో అది జరగని పని ఎందుకంటే ఒకప్పుడు జరిగిన సిచ్యువేషన్స్ విజయవాడలో జరిగిన సిచ్యువేషన్స్ రంగా గారికి కాపులకి కమ్మాలకి జరిగిన గొడవలు అది ఒక విధమైన వివాదం తీసుకొచ్చింది తప్ప తర్వాత అందరూ అన్నదమ్ములుగానే కలిసి ఉన్నారు అప్పుడు ముందే అన్నదమ్ములుగా కలిసి ఉన్నారు ఇప్పుడు అన్నదమ్ములుగా కలిసి ఉన్నారు ఇలాంటి కులాల వివాదం తీసుకురాకండి కులాల వివాదం దయచేసి మీరు తీసుకురాకూడదు మీరు పెద్దలు విజ్ఞులు మీకు అన్నీ తెలిసిన వారు అలాగే అమర్నాథ్ గారి ఫాదర్ గురువారి గురునాథరావు గారు మేము పనిచేసిన వాళ్ళకి అందరికీ తెలిసిన వారే కనుక కాపుల్ని కమ్మాస్ని మీరు గొడవకు తీసుకురాకండి మీ వైసీపీ తెలంగాణ టీడీపీ వాళ్ళ ఆవేశాలంటే అక్కడ కేసు పెట్టండి తప్పులేదు వాళ్ళ నాయకుడిని మీరు తిట్టారు ఇష్టం వచ్చినట్టు మీరు తిట్టారు కాబట్టి అసభ్యంగా మాట్లాడారు కాబట్టి వాళ్ళు ఏదో మాట్లాడి ఉండొచ్చు తప్ప అక్కడ దాడి జరగలేదు మీరు చెప్పిన మాటలకు పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం నటికుమార్.